చారిత్రక చిత్రం ఉయ్యాలవాడ కోసం చిరంజీవి ఎన్నో కసరతులు చేస్తున్నాడట. స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి పాత్రలో మెప్పించేందుకు మెగాస్టార్ గుర్రపు స్వారీలు కత్తి యుద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నాడట. లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 కోసం సరికొత్తగా మేక్ ఓవర్ అయ్యాడు మెగాస్టార్. మళ్లీ ఇప్పుడు చేయబోతున్న చారిత్రక సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం కొత్తగా గుర్రపు స్వారీలు కత్తి యుద్ధాలు నేర్చుకుంటున్నాడట. గతంలో ఎన్నోసార్లు ఎన్నో చిత్రాల్లో మెగాస్టార్ గుర్రంపై ఎంతో టీవీగా స్వారీ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక 2015లో వచ్చిన చరణ్ బ్రూస్లీ సినిమాలోనూ కొద్దిసేపు గుర్రంపై ఎక్కి మెగాస్టార్ గుర్రపు స్వారీలో తనకు తిరుగులేదనిపించాడు. అయితే బ్రూస్లీలో ఆ సీన్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఉయ్యాలవాడ చిత్రంలో సినిమా ఆద్యాంతం చిరు గుర్రం మీదే కనిపించాలి. కాబట్టి రోజుకు 2 గంటల పాటు హైదరాబాద్ రేస్ కోర్స్ లో గుర్రపు స్వారీని ప్రాక్టీస్ చేస్తున్నాడట మెగాస్టార్. 19వ శతాబ్దానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెప్పించేందుకు చిరు గుర్రపు స్వారీతో పాటు కత్తి యుద్ధాల్లోనూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. మొత్తం మీద ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరి 6 పదుల వయసులో గుర్రపు స్వారీలు కత్తి యుద్ధాలతో మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.